హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి సో వాళ్ళు ఫస్ట్ టెక్ న్యూస్ కంటిన్యూ చేయబోయే ముందు టెక్నాలజీ ఫ్యాక్ట్ వచ్చేసి యుఎస్ న్యూక్స్ ఉంటుంది కదా వాళ్ళు 8 ఇయర్స్ పాటు వాళ్ళ పాస్వర్డ్ ఏం పెట్టుకున్నారు తెలుసా 8 జీరోలు పెట్టుకున్నారు సో ఇంత ఈజీ పాస్వర్డ్ అన్నట్టు సో యుఎస్ న్యూక్స్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను యాక్చువల్లీ మనం న్యూక్లియర్ మిసైల్స్ ఉంటాయి సార్ వాటిని లాంచ్ చేయడానికి ఒక పాస్వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది చాలా మూవీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా సో ఆ మిసైల్ని లాంచ్ చేయడానికి వీళ్ళు పెట్టుకున్న పాస్వర్డ్ 8 జీరోస్ అన్నట్టు సో ఇంత సింపుల్ పాస్వర్డ్ వాళ్ళు 8 ఇయర్స్ పాటు మెయింటైన్ చేశారు సో ఫ్రెండ్స్ మరి మీ పాస్వర్డ్ కూడా ఇంత ఈజీగా ఉంటుందా లేదా అనేది అయితే కింద కామెంట్లో రాయండి సో వాటి ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసి ఒప్పో గురించి ఒప్పో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఒప్పో ఫైండ్ X3 మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు అనౌన్స్ చేసేశారు సో నిన్ననే ఒప్పో ఇన్నోడేలో చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు ఇయర్ గ్లాసెస్ని లాంచ్ చేశారు దాంతోపాటు ఒక స్ట్రెచబుల్ ఫోన్ని కూడా వీళ్ళు లాంచ్ చేసేసారు సో చాలా యూనిక్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు ఇటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పటివరకు మార్కెట్లో ఫోన్ అయితే లేదు మరి అది నీ మార్కెట్లోకి తీసుకుని రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో చూడాలి మొత్తానికి అయితే ఇప్పుడు ఒప్పో ఫైండ్ X3 మొబైల్లో మనకు ఫుల్ పాత్ కలర్ మేనేజ్మెంట్ ఉంటుందని అయితే చెప్తున్నారు దీని కారణంగా కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయని చెప్తున్నారు ఈసారి వీళ్ళు 10 బిట్ని యూజ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది దీంతోపాటే వీళ్ళు ఇంకొక ఫోన్ని కూడా ఈ ఇయర్ ఎండింగ్ కలర్ తీసుకొస్తారన్నట్టయితే తెలుస్తుంది అది ఒప్పో Reno5 అవ్వబోతున్నట్టయితే లీక్ ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పబ్జి గురించి పబ్జిని మన ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందని చెప్పేసి ఇప్పటికీ చాలా రకాల రూమర్స్ వచ్చాయి కదా అయితే దీన్ని 20వ తారీఖు మన ఇండియాలోకి తిరిగి తీసుకుని రాబోతున్నట్టయితే తెలుసు అయితే చాలా మంది పబ్జి యూజర్స్కి ఉన్న డౌట్ ఏంటి అంటే మేము ఇన్ని రోజులు అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ ఏమవుతాయి అంటే ఇన్ని రోజులు వాళ్ళు చాలా లెవెల్స్ని అచీవ్ చేస్తూ ఉంటారు కదా అవైనా కానివ్వండి వాళ్ళు కొనుక్కున్న దానిలో ఉండే యాక్సరీస్ అయినా కానివ్వండి అంటే గర్ల్స్ అయినా కానివ్వండి ఉంటాయి సార్ సో వాటి సంగతి ఏంటి అని చెప్పేసి అయితే చాలామంది యూజర్స్కి డౌట్ ఉంది కదా ఇప్పుడు వచ్చిన లీక్ ప్రకారం పాత యూజర్స్కి సంబంధించిన లెవెల్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచే కంటిన్యూ అవ్వబోతున్నట్టు ఆ డబ్బులు కూడా అక్కడ నుంచే ఉండబోతున్నట్టు మీరు ఏమేమైతే పర్చేస్ చేశారో ఆ పర్చేస్ కూడా ఉండబోతున్నట్టు అయితే లీక్ ద్వారా తెలుస్తుంది మరి ఇది అఫీషియల్గా మనకి 20వ తారీఖు అయితే కన్ఫర్మ్ అయిపోబోతుంది నెక్స్ట్ నుంచి వచ్చేసి ఫేస్బుక్ ట్విట్టర్ గురించి సో వీళ్ళ మీద రకరకాల అలిగేషన్స్ వస్తూ ఉంటాయి కదా ఇవాళ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని క్వశ్చనింగ్ చేశారన్నట్టు ఎస్పెషల్లీ మార్క్ జుకర్బర్గ్ని సెంటర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని గురించి క్వశ్చనింగ్ చేశారన్నట్టు జనరల్గా మన డేటాని ట్రాక్ చేయాలి అంటే ఫేస్బుక్ వాళ్ళు మన డేటాని ట్రాక్ చేయాలంటే మనకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటేనే ట్రాక్ చేస్తుంది కదా అలా కాకుండా మనం ఏదైనా ఒక వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు దాంట్లో ఫేస్బుక్కి సంబంధించిన బటన్ ఉంటే మనకు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా సరే ఫేస్బుక్ మనకు సంబంధించిన డేటాని అంటే మనం ఏ వెబ్సైట్ విజిట్ చేస్తున్నాం ఏం సెర్చ్ చేస్తున్నాం వాటన్నిటిని ట్రాక్ చేస్తాని చెప్పేసి అయితే వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ ఫేస్బుక్ మీద ఇటువంటి ఆరోపణలు చాలాసార్లు ఉన్నాయి అవి నిరూపితం కూడా అయ్యాయి చాలాసార్లు ఫైన్ కూడా పడింది ఇప్పుడు ఈ న్యూస్ వింటే ఇంకొంచెం డేంజర్ అని చెప్పేసుకోవచ్చు అంటే మన ఫేస్బుక్ అకౌంట్ లేకపోయినా సరే మనం ఏ వెబ్సైట్ విజిట్ చేస్తే ఆ డేటా మొత్తం ఫేస్బుక్ వెళ్ళిపోతుంది అంటే దాదాపుగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫేస్బుక్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే అంతేకాకుండా ఇప్పుడు ఫేస్బుక్ చూసుకున్నట్టయితే ఫేక్ న్యూస్కి అడ్డాగా మారిపోయింది అన్నట్టు సో ఎవరు ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ని పోస్ట్ చేసేసారనుకోండి మనం కూడా దాని గురించి తెలిసి తెలియకను షేర్ చేసేస్తూ ఉంటాం మరి ఫేస్బుక్ ఇన్ని ఆరోపణలు వస్తున్నాయో వీటిని ఎప్పుడు సరి చేసుకుంటుందో చూడాలి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో M3 గురించి మొన్న మధ్య పోకో M2ని లాంచ్ చేసేసారు కదా పోకో అంటేనే మనం చాలా తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సో అటువంటి ఫోన్ ఇంకొకటి వీళ్ళు తీసుకొని రాబోతున్నారు మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు గ్లోబల్గా అయితే ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నాయి తర్వాత ఇండియా కూడా రాబోతుంది సో ఇందులో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ 6000 mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి 48MP ప్రైమరీ కెమెరా తోటి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే బాగుంటుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బిట్కాయిన్ గురించి సో అప్పుడెప్పుడో చాలామంది దీనికి కొన్నారు తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ విధించిన తర్వాత దీనికి మాకు సంబంధం లేదు మీరు కొనుక్కుంటే కొనుక్కోండి దాని గురించి మమ్మల్ని అడగద్దు మా దీని మీద మా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవని చెప్పేసి చెప్పిన తర్వాత చాలామంది అయితే మన ఇండియాలో కొనడం మానేశారు కాకపోతే ఇప్పుడు ఈ బిట్కాయిన్కి సంబంధించిన ప్రైస్ అనేది మళ్ళీ 13 లక్షలు దాటిపోయింది 13 లక్షల 27 వేలకు చేరినట్టయితే తెలుస్తుంది 2018లో అనుకుంటా ఇంత ప్రైస్ ఉండే మళ్ళీ ఇప్పుడు అంత ప్రైస్లోకి అయితే ఈ బిట్కాయిన్ వచ్చేసింది నెక్స్ట్ నుంచి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ గురించి ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు యాక్చువల్లీ కొంతమందికి వచ్చేసింది అనుకోండి కీవర్డ్ సెర్చ్ అని చెప్పేసి ఫీచర్ అయితే ఉండబోతుంది జనరల్గా మనం ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సెర్చ్ చేయాలి అంటే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి సెర్చ్ చేయాల్సి వచ్చేది కదా అలా కాకుండా కీవర్డ్ ద్వారా సెర్చ్ చేసుకునే ఈ ఫీచర్ని వీళ్ళు తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది నెక్స్ట్ నుంచి వచ్చేసి రియల్మీ గురించి రియల్మీ వాళ్ళు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఎదిగినట్టయితే తెలుస్తుంది కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళ గ్రోత్ రేట్ అనేది ఈ జూన్ సెప్టెంబర్కి గాను 132% గ్రోత్ రేట్ వీళ్ళు సాధించినట్టయితే తెలుస్తుంది వీళ్ళు ఫస్ట్ మొబైల్ 2018లో లాంచ్ చేశారు అప్పటి నుంచి చాలా మొబైల్స్ అయితే ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చారు అంతే వేగంగా అయితే వీళ్ళు మిగతా బ్రాండ్స్కి పోటీనిచ్చారు ఈ మధ్యకాలంలో వీళ్ళు 5 కోట్ల మొబైల్స్ని సేల్ చేసినట్టయితే తెలుస్తుంది సో చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది నెక్స్ట్ నుంచి వచ్చేసి కూడా రియల్మీ గురించి రియల్మీకి సంబంధించిన
కొన్ని మొబైల్ సర్టిఫికేషన్ సైట్లలో అయితే స్పాట్ అయ్యాయి. మేబీ ఇవి రియల్మీ 8 ప్రో అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలో మనకు మార్కెట్లో అయితే వీళ్ళు ఈ సిరీస్ని తీసుకొస్తారు, ఎందుకంటే ప్రీవియస్గా రియల్మీ 7 తీసుకొచ్చారు కదా. త్వరలో మనం రియల్మీ 8 ప్రోని అయితే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు రియల్మీ X7ని కూడా నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తారని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళ సిఇఓ మాధవ్ సెట్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా కన్ఫర్మ్ చేసేసారు అది ఒక 5G మొబైల్ అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో ఒరిజిన్ ఓఎస్ గురించి. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. చూడడానికి ఫంట చూస్తూ పోల్చుకున్నట్టయితే బాగా కనిపిస్తుంది, క్లీన్గా అవుతుంది. సో మరి ఇది ఏ డివైస్కి వీళ్ళు రోల్అవుట్ చేస్తారో చూడాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విట్టర్ గురించి. ట్విట్టర్ వాళ్ళు ఫ్లీట్స్ అనే పేరుతోటి ఒక ఫీచర్ని అయితే కొంతమంది యూజర్స్కి రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. మన ఇండియాలో టెస్ట్ చేశారు కొంతమందికి, ఇప్పుడైతే అన్ని కంట్రీస్లోకి అయితే మెల్లిమెల్లిగా రోల్అవుట్ చేస్తున్నారు. ఫ్లీట్స్ అంటే ఏం లేదు, మనకు స్టోరీస్ ఉంటాయి చూసారా, ఇన్స్టాగ్రామ్లో అయినా కానివ్వండి వాట్సాప్లో మనం పెట్టుకుంటా చూసారా. సో అటువంటి ఫీచర్ అన్నట్టు 24 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ ఇది వెళ్ళిపోతుంది. దీంతోపాటు ఆటో స్పేస్ అని చెప్పేసి ఇంకొక ఫీచర్ కూడా తీసుకుని రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చే శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు A12 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా మనం. అయితే ఈ మొబైల్ సంబంధించిన సపోర్ట్ పేజ్ అనేది అయితే లైవ్ అయిపోయింది, త్వరలో మార్కెట్లోకి వస్తాను అవుతుంది. దీనిలో UP 35 ప్రాసెసర్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఇండియాకి ఒక మంచి న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. మన ఇండియా వాళ్ళు పరమ్ సిద్ధిక్ అని చెప్పేసి ఒక సూపర్ కంప్యూటర్ని క్రియేట్ చేశారు కదా, అది వరల్డ్లో 63 ప్లేస్ని అయితే ఆక్రమించింది అన్నట్టు. సో ఫస్ట్ ప్లేస్లో జపాన్కి సంబంధించిన సూపర్ కంప్యూటర్ ఉంది. సో ఈ సూపర్ కంప్యూటర్ తోటి మన నార్మల్ కంప్యూటర్లు చేయలేని చాలా పనులు అయితే చేయొచ్చు. ఆల్రెడీ దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇవాళ కర్ణాటకలో 25 ఇయర్స్ ఒక హ్యాకర్ని, శ్రీకృష్ణ అని చెప్పేసి ఒక హ్యాకర్ని అయితే అరెస్ట్ చేశారు. దానికి రీజన్ ఏంటి అంటే ఇతను గవర్నమెంట్కి సంబంధించిన చాలా వెబ్సైట్ని హ్యాక్ చేసినట్టయితే తెలుస్తుంది. ఆన్లైన్ పోకర్ లాంటి చాలా గేమ్స్ని కూడా ఈయన హ్యాక్ చేసి చాలా డబ్బులు సంపాదించినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇతన్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కరోనా కారణంగా లాక్డౌన్ విధించారు కదా, ఈ లాక్డౌన్ విధించిన కారణంగా 1.7 క్రోర్ సబ్స్క్రైబర్స్ అంటే యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సిమ్ని వాడడం మానేసినట్టయితే తెలుస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే చాలామందికి చాలా రకాల ఆర్థిక పరిస్థితులు అయితే ఎదురయ్యాయి. కాకపోతే ఈ విలేజెస్లలో ఉంటారు సార్, వాళ్ళకి సంబంధించిన గ్రోత్ రేట్ సిమ్ వాడడంలో పెరిగినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మీట్ గురించి. సో వీళ్ళు ఒక అడిషనల్ ఫీచర్ని అయితే యాడ్ చేశారు. దీని ద్వారా మనం మీటింగ్లో ఉన్నప్పుడు వర్చువల్గా హ్యాండ్ని రైజ్ చేసే ఫీచర్ని అయితే వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో మనకి ఇవ్వడం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.